కాసేపట్లో ఎల్బీ స్టేడియం కి సీఎం రేవంత్ రెడ్డి పదోన్నతి పొందిన 30,000 మంది ఉపాధ్యాయులతో సీఎం సభ. తెలంగాణలో మరిన్ని స్పోర్ట్స్ స్టేడియాలు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్, బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నామన్న ముఖ్యమంత్రి. ఎల్బీ స్టేడియంలో ఆటలు తగ్గి రాజకీయ సభలు పెరిగాయని ఫైర్. మార్ఫింగ్ ట్రోలింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ. మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ సీరియస్, యాక్షన్ తీసుకుంటామని వెల్లడి. రెండు వేల ఇరవై మూడు కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. పరిమితి కన్నా 6% ఎక్కువ రుణాలు తీసుకున్న గత ప్రభుత్వం, రెవెన్యూ రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నట్లు కాగ్ రిపోర్ట్. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ. బొత్స పేరు ఖరారు చేసిన వైసీపీ అధినేత జగన్, ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం. వల్లభనేని వంశీ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్న వంశీ, ఇప్పటికే ఈ కేసులో 18 మంది అరెస్ట్. అనంతపురం జిల్లాలోని ప్రైవేట్ స్కూల్లో దారుణం. 4 ఏళ్ల చిన్నారితో ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తన. పోలీసులను ఆశ్రయించిన బాధిత చిన్నారి బంధువులు ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్లోని ప్రైవేట్ స్కూల్లో చిన్నారికి లైంగిక వేధింపులు. 2వ తరగతి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన 9వ తరగతి విద్యార్థి, టీసీ ఇచ్చి పంపించిన స్కూల్ మేనేజ్మెంట్. సంగారెడ్డి జిల్లాలో అపెక్ ఫైనాన్స్ సంస్థ బెదిరింపులు. 3 నెలలుగా ఈఎంఐలు కట్టలేకపోయిన రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరిస్తున్నారంటూ ఆందోళన. దుబాయ్కి పరారైన వివాదాస్పద ఐఏఎస్ పూజా కేత్కర్ ముందస్తు బెయిల్ నిరాకరించడంతో జంప్. పూణేలో ట్రైనీ కలెక్టర్గా పనిచేస్తూ అధికార దుర్వినియోగంతో వివాదం. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడిన కొండ చర్యలు, నేల కొరిగిన భారీ వృక్షాలు, పార్కింగ్లో ఉన్న కార్లు ధ్వంసం. ఉత్తరాఖండ్లో దంచికొడుతున్న వర్షాలు, అలకనందా నదికి పెరిగిన వరద ఉధృతి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 64,800, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,690, తగ్గిన వెండి ధర కేజీ 91,000 రూపాయలు. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విచారణలో హీరో విశాల్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. వైట్ పేపర్పై సంతకం చేశా, అగ్రిమెంట్ విషయం తెలియదన్న విశాల్ సరిగ్గా సమాధానం చెప్పాలన్న న్యాయమూర్తి.